ఈ ఫోటో ఉండా తోలు మందం గడదా కదా ఏమేవ్ ఫోటో ఉండే ఏమన్నా దొలిచిందట ఏంది మే మాట్లాడవో అదే పొట్టోడదా కాదా అని డౌట్ ఉంది నాకు ఫోటో ఉండే అన్నట్టు వచ్చిందా లేదండి దుగని దుగని వంట లేట్ అయితే ఆకలేసి ఏం చేస్తాం నీ కొడుకుని కొట్టింది నేనే అని తెలుసు కూడా ఎందుకు చెప్పలేదమ్మా బాబు ఇప్పుడు నాకు కావాల్సింది నా కొడుకుని కొట్టింది ఎవరని కాదు ఆగిపోయిన నా కూతురు పెళ్లి జరగాలి నాకు నలుగురు కొడుకులు ఉండి కూడా చేయలేని నా కూతురు పెళ్లి దేవుడిచ్చిన ఈ కొడుకు వల్ల అవుతున్నప్పుడు ఒక తల్లిగా చెప్పలేను బాబు ఓకే హలో గుడ్ మార్నింగ్ సార్ సిబిఐ ఆఫీసర్ శివనారాయణ రిపోర్టింగ్ సార్ ఇప్పుడే పెద్దరెడ్డి ఇంటికి వచ్చాం సార్ జనం దగ్గర కొట్టేసారా 1000 ఎకరాలు పెద్దరెడ్డి పేరు మీద ఉందని తెలుసుకున్నాం సార్ వన్ డే ఇక్కడే ఉండి అబ్జర్వేషన్ చేసి పెద్దరెడ్డిని అరెస్ట్ చేస్తాం సార్ ఆ తర్వాత గంగిరెడ్డి మీద ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం సార్ దిస్ ఇస్ క్రిటికల్ ఇటికల్ అటుకులు సిబిఐ ప్రిపరేషన్ సార్ సిబిఐ వర్కౌట్ అయింది బా బా ఆ సిబిఐ వాళ్ళు వచ్చారు ఆ 1000 ఎకరాలు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారట వీడికి తెలిసిపోయిందా ఇప్పుడు ఎట్టబ్బా వెంటనే ఆ భూములు నా పేరు మీద మార్చాయి బా అరెస్ట్ అయితే మన ఫ్యామిలీకి పెద్ద దిక్కు లేకుండా పోతుంది బావా అదే నేను జైలుకి వెళ్ళాను అనుకో బయటికి తీసుకురావడానికి నువ్వు ఉన్నావు నేను నిన్ను మోసం చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు నా మంచి కోరుతున్నావు తప్పు చేశాను బావా నన్ను మన్నించు బావా ఉంటే ఇద్దరం బయట ఉండాలి లేకుంటే ఇద్దరం జైలుకి వెళ్దాం ఓ పని చేద్దాం ఏ జనం దగ్గర నుంచి అయితే మీరు ఆ భూముల్ని రాయించుకున్నారు తిరిగి అదే జనంకి ఇచ్చేయండి అదే తబ్బయ్యా రాసేదానికి ఒకటా రెండా 1000 ఎకరాలు పెద్దయ్యా మీ తాతగారి గురించి గొప్పగా చెప్తావే ఆయన్ని సామంతులు నెత్తిన పెట్టుకుంది సంపద చూసి కాదు ఆయన సమర్థతను చూసి మన పెద్దవాళ్ళు ప్రతిష్ఠ ఉండాల్సింది విగ్రహాల్లో మాత్రమే కాదు పెద్దయ్యా ప్రజల గుండెల్లో కూడా ఉండాలి మీరు జైలుకి వెళ్తే ఎంతాస్తుంటే ఏం లాభం పెద్దయ్యా మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయా అయినా ఈ వయసులో మీ ఇద్దరు కావాల్సింది వేలకరాల ఆస్తులు కాదు వేల మంది ఆశీస్సులు ఇప్పటిదాకా మాకు భయపడి తలంచుకునే వాళ్ళని చూశాం తలెత్తి మాకు మంచి మాటలు చెప్పేవాడిని నిన్నే చూస్తున్నావు నువ్వు చెప్పినట్టే చేస్తావు